ఆఫీస్ వాళ్ళు నాకు స్కూటర్ ఇచ్చారు. ఇదిగో దన్నారా బాబు, ఆక్కుంటున్నా దేక్కుంటా వెళ్తాను, కానీ నీ స్కూటర్ మాత్రం ఎక్కను. అదేంటి బాబాయ్, ఈ ఊళ్ళో నాకంటూ అయిన వాడివి నువ్వు, నువ్వే ఇలా కోపడితే ఎలా బాబాయ్? కోపం కాదురా చాలి, అదృష్టాన్ని చేజేతిలో దార విడుచుకుంటున్నా ఉన్న బాధరా. ఏదో పొరపాటున వాగాను, అయినా అంజలిని నన్ను నువ్వు కాకి ఇంకెవరు కలుపుతారు బాబాయ్? ఏంటి అంజలిని నిన్ను కలపాలా? ఇంపాసిబుల్ రా, భారతదేశాన్ని పాకిస్తాన్ కలపొచ్చావు కానీ మిమ్మల్ని మాత్రం కలపలేవురా. అరే అంజలి లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే ఒక స్టైల్ ఉండాలి, ఒక స్మైల్ ఉండాలి, ఒక లుక్ ఉండాలి, ఒక కిక్. ఒక్క మాటలో చెప్పాలంటారే, ఆ ఆటో దిగుతున్నాడు చూడు వాళ్ళగా జమ్ జమ్ అంటూ ఉండాలరా. ప్రభు బాబాయ్, ప్రభు అంటే వాడు నీకు తెలుసా? తెలియడు బిడ్డి, కాలేజీలో నా క్లాస్మేట్. ఆహా, ఏ కుర్రాడు మస్తుగా ఉన్నాడు రా. అక్కడే ఉంది బాబాయ్ డేంజరు. ఏంటి? వాడు ఏ అమ్మాయిని చూసినా వదలడు, అమ్మాయిని వాడిని చూసినా వదలరు. ఇప్పుడు అంజలి గాని వాడి కంట పడిందో. వాడి కంట ఎలా పడుతుందిరా? ఎలా ఏంటి? వాడు చూడు, మన టూలెట్ బోర్డు కేసు చూస్తున్నాడు. టూలెట్? వాడు పై రూమ్ లో దిగి అంజలిని చూశాడు. కంగారు, నువ్వేమి భయపడక్కర్లేదురా, ఈ బ్యాగ్ తీసుకో, నువ్వు వెళ్ళి బూత్ లో కూర్చో, నేను పిలిచారు బయటికి రావద్దు. వాడు పై రూమ్ లో కలగకుండా నేను చూసుకుంటాను కదా. వస్తున్నానురా. జస్ట్ ఎ మినిట్, లగేజ్ ఇక్కడే ఉంచు. వృశ్చిక రాశి, అనుకోని అతిథుల ఆగమనం. నమస్తే అంకుల్. అంకుల్, ఆ పిలుపుతో ఎక్కడో టచ్ చేసావయ్యా, ఇంతకి ఎవరు నువ్వు? చెప్తాను, ముందు మీరు నిలబడండి. ఏంటిది? పాదాభివందనం అంకుల్. మనసులోని గౌరవాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. బై ది వే, నేను ఎవరని అడిగారు కదూ? ఐఎమ్ ప్రభు, కెనడా నుంచి ఈరోజే వచ్చాను. అంకుల్, అన్నట్టు మీ ఏజ్ ఎంత? మొన్ననే 45 దాటింది బాబు. నీ బొంద మొన్నెక్కడ? నిన్ననే. ఎందుకు అడిగావు? ఎందుకో తర్వాత చెప్తాను. ముందు టీనేజ్ మీ దగ్గర ఉంచండి. టీనేజా? Yes, టీనేజ్ హెయిర్ ఆయిల్ మేడ్ ఇన్ కెనడా. ఇది వాడితే మీ బట్టతల దట్టమైన జుట్టుతో నిగనిగలాడిపోతుంది. నిజంగానా బాబు? Yes. ఆంటీ, ఆ చేతికి పిండేంటి? పప్పు రుబ్బుతున్నాను బాబు. వాట్? చేతులతో రుబ్బుతున్నారా? మరి కెనడాలో కాళ్ళతో రుబ్బుతారా? అక్కడ మనుషులు రుబ్బరు, మెషిన్స్ రుబ్బుతాయి. ఆంటీ, ఇది జెట్ స్పీడ్ మినీ మిక్సీ మేడ్ ఇన్ జపాన్. ఏ పప్పునైనా క్షణంలో రుబ్బేస్తుంది. ఇది మీ దగ్గర ఉంచండి. నేను ఎలాగూ పైన ఉంటాను కదా, అవసరమైనప్పుడు వచ్చి వాడుకుంటాను. ఈ కుర్రాడు నాకు తెగ నచ్చేసాడండి. చిన్నారబాయ్, నీకు నచ్చడమేంటి? ఎవరైనా వింటే చండాలంగా అనుకుంటారు. అర్థమైందయ్యా, అద్దెకొచ్చావు కదూ. ఎస్ సార్. ఓకే, మరి ఆల్రెడీ అక్కడ ఒక కన్యారాశి వాడు ఉన్నాడు, నువ్వు అడ్జస్ట్ అవుతావా? విత్ ప్లెషర్ సార్. ఓకే, అడ్వాన్సీ. ఇదేంటి, ఇతను అడిగితే నువ్వు ఇచ్చావు? నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇతని కోసం కాదు, మా శ్రీనివాస్ కోసం. నేను నుంచి పై రూమ్ లో మా శ్రీనివాస్ ఒక్కడే ఉంటాడు. నువ్వు బయలుదేరవాయని వెళ్ళు. నువ్వయ్యా, ఇంటి ఓనర్ నువ్వా? నేనా? మీరేనండి. మరి అన్ని విషయాలు నువ్వే డిసైడ్ చేసేస్తావు. నేను డిసైడ్ చేయడం కాదయ్యా మగడ. ఈ ఇంట్లో గడుగు పెట్టిన దగ్గర నుంచి మా వాడికి ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్ లో ప్రమోషన్ మీద ప్రమోషన్ లో, అందుకని ఈ కలిసి వచ్చిన ఇంట్లో నేను ఒక్కడే ఉంటానని అడ్వాన్స్ నా చేతి ఇచ్చి పంపించా. ముఖ్యత నాకే చెప్పొచ్చు, మధ్యలో కొరియర్ సర్వీస్ లాగా నువ్వు ఎందుకు? నువ్వు తప్పుకో. వాడి ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్తే నమ్మేంటి? ఎవరు వాడి ఇందాక ఇక్కడ తచ్చేడుతుంటే చూసావమ్మా. ఇదిగో శ్రీనివాసు, ఒకటోసారి శ్రీనివాసు, రెండోసారి శ్రీనివాసు. ఏంటండి? అదిగో అమ్ము, నీ బూతులోనే ఉన్నాడు. ఏయ్ శ్రీను, నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళైందిరా నేను చూసి. అబ్బా, థాంక్ గాడ్. ఇవాళ నీ వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. పద ఎక్కడికి రా, చెప్తాను. ఎక్కడికి రా? కమ్ ఆన్ మ్యాన్. అంకిల్, నేను వీడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఏరా. అవునవును. ఈ రోజు నుంచి మేము ఇద్దరం కలిసే ఉంటాం, మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకెందుకు ఉంటుంది అభ్యంతరం? ఉంటే గింటే ఈ బూత్ బాబాయ్కి ఉండాలి. వాట్? మధ్యలో ఈయనకెందుకు అభ్యంతరం? ఏరా. అవునవును. ఎందుకు? ఏంటి బాబు, నీకేమి అభ్యంతరం లేదా? నీకు లేని అభ్యంతరం నాకెందుకు రాయ్? సీను ఇచ్చే డబ్బు మీరు లాక్కుంటారు. ఇదిగో నాకు నా అడ్వాన్స్. బై ది వే, ఆటోలో నా లగేజ్ ఉంది, తీసుకొస్తాను, ఉండండి. ఓకే. అమ్మో, ఇంకా సేపు ఎక్కడే ఉంటే ఎవరో ఒకరు డబ్బులు కాజేస్తారు. అసలు నిన్ను బయటికి ఎవడమ్మన్నాడరా? నువ్వు పిలిస్తే రమ్మన్నావు కానీ అంకుల్ పిలిస్తే రావద్దనలేదుగా. ఆ గురించావు కానీ అర్జెంట్ గా పైకి వెళ్ళి సొరకదారు, ముసేపో. అమ్మో, అదొకటి ఉంది కదా, తప్పు. ఇదిగో బూత్ బాబాయ్, నా దగ్గర అన్ని డాలర్స్ ఉన్నాయి, ఆటో వాడికి డబ్బిచ్చి పంపించు, నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటి బాబు, నీ దగ్గర అన్ని డాలర్లు ఉన్నాయా? నేను ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలా?
ఆ తర్వాత నువ్వు వచ్చి నాకు అడ్జస్ట్ చేస్తావా? చేస్తావయ్యా నువ్వు. అసలు నిన్ను ఫ్యాంటాస్టిక్. ఏంట్రా ఇంత లగేజ్ ఉంటే హెల్ప్ చేయకుండా పైకి వచ్చేసావు? అది కాదురా, రూమ్ అంతా చిందరవందరగా ఉంటే సర్దుదామని పైకి వచ్చేసాను. ఇక నుంచి నీ సామాన్లు నువ్వు అటువైపు ఉండు, నా సామాన్లు నేను ఇటువైపు ఉంటాను. ఈ లైవ్. రే 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 రే, ఏంట్రా నీ సామాను నా సామాను నీ వైపు నా వైపు అని వేరు చేసి మాట్లాడుతున్నావు? ఇక నుంచి అన్ని విషయాల్లోనూ మనం కంబైన్డ్గా ఉండాలి, ఓకే? హాయ్ అమ్మా. అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్ళైందో చెప్పరా, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా, ఎప్పుడు నీ గురించి అడుగుతుంటుంది. అవును, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావురా? కెనడాలో. కెనడా? నాకు తెలియకుండా నువ్వు కెనడా ఎప్పుడు వెళ్ళావురా? వెళ్ళేప్పుడు చెప్పడం కుదరలేదు లేరా? రే, కెనడాలో లైఫ్ అంత జాలీగా గడిచిపోయిందో తెలుసా? షబబ్బా, గా లేకుండా కిటికీలన్నీ మూసేసావేంట్రా. ఈ కిటికీ తీయొద్దురా. దేనికి? ఇదిగో ఆ చూడు, దుర్వాసన కిటికీ తీరాదు. ఇదేంట్రా, ఎవరు రాశారు? ఇంత ముందు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు రాశారంట్రా. పక్కనే డ్రైనేజ్, బాగా బ్యాడ్ స్మెల్. నువ్వు పద. డ్రైనేజా? అది ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. వావ్, వాట్ ఎ స్టన్నింగ్ బ్యూటీ, సూపర్బ్. రే చూడరా, మార్వెలస్ ఫిగర్. రే, ఆ ఇంజిన్ చూస్తుంటే అర్జెంట్గా పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి, చూసి చూడగానే పరిచయమా? మరి అమ్మాయి విషయంలోనూ ఐస్ క్రీమ్ విషయంలోనూ అసలు లేట్ చేయకూడదు. ఎందుకు? ఎందుక, లేట్ అయితే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అమ్మాయి చేయి జారిపోతుంది. అది కదరా, రే రీజన్ లేకుండా అమ్మాయితో పరిచయం ఎలా? ఎస్, రీజన్ కావాలి. మరి రీజన్ లేకుండా? ఇదే రీజన్. రే, నీ సుత్తి కింద పడిపోయిందిరా. నువ్వేగా కావాలని విసిరేసావు. దట్స్ ప్రభు స్టైల్. మరి అమ్మాయిని పరిచయం చేసుకోవాలి కదా. రే, వాళ్ళ నాన్న పెద్ద మిలిటరీ ఆఫీసర్ రా, నిన్ను కాల్చి పారేస్తాడు. నో ప్రాబ్లం. హలో, ఎవరండి లోపల? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? సార్, నా సుత్తి అండి, పైనుంచి మీ కాంపౌండ్ లో పడిందండి. ఆ పైనుంచి కాదండి, పక్కింటి పై పోర్షన్ నుంచి. పక్క పోర్షన్ నుంచి? అదే, నేను ఎప్పుడు నేను అక్కడ చూడలేదే. నేను ఈ రోజే దిగానండి. సుత్తి వెతుక్కోవచ్చండి? వెతుక్కో. థ్యాంక్స్. ఏమిటే మొక్కలలో తొక్కేస్తున్నావు? నేను బంగారంలో చూసుకుంటున్నాను, నువ్వు అక్కడే ఉండు, నేను వెతికి పెడతాను. వెతకండి. ఏమండి? నమస్తే ఆంటీ. ఏం కావాలి బాబు? నాకేం కావాలో మీ నాన్నగారికి చెప్పాను. ఆయన మా ఆయన బాబు. అలాగా? సారీ ఆంటీ, అయితే మీకు చాలా టీనేజ్ లో పెళ్ళి ఉంటుంది. టీనేజ్ లో కాదు బాబు, నాకే ఓల్డ్ ఏజ్ లో పెళ్ళైంది. ఏజ్ దేముంది అంకుల్, ఏజ్ మనిషికే కానీ మనసుకి కాదు. మీ యాక్టివ్నెస్ చూస్తుంటే నాకంటే యంగ్ అనిపిస్తున్నారు. ప్రామిస్. నా సుత్తి నేను వెతికి పెడతాను కదా. ఆంటీ, కొంచెం ఐస్ వాటర్ ఇప్పిస్తారా? దాందే ఉంది బాబు. అంజలి, ఓ కూల్ డ్రింక్ తీసుకురా అమ్మా. కూల్ డ్రింక్? టీనేజ్ అనగానే దీనికి ఓల్టేజ్ పెరిగినట్టుంది. వావ్, ఫ్యాంటాస్టిక్, అమేజింగ్. ఇప్పుడు ఆంటీ నాకు ఆంధ్రాలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతోంది. ఇన్నాళ్ళు అండమాన్లో ఉండొచ్చావా? కాదంకల్, కెనడా నుంచి వచ్చాను. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. మీరు వెతకండి అంకుల్. థ్యాంక్ యూ. ఆంటీ, అసలు మీరు నమ్ముతారా లేదో, నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఏ అమ్మాయిని చూసినా జీన్స్, మిడీస్, మ్యాక్సీస్, చుడిదార్స్, ఒక్కరంటే ఒక్కరైనా ఇలా తెలుగుంట అమ్మాయిలా కనిపించలేదండి. ఇంతకీ ఈ అమ్మాయి? నా కూతురే బాబు, పేరు అంజలి. అంజలి, వాట్ ఎ నైస్ నేమ్. ఐఎమ్ ప్రభు. అయ్యో, ఎక్కడున్నావా? దొరికింది. ఎనీవే, ఈరోజు మీలాంటి మంచి ఫ్యామిలీతో పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అస్సలు లేదు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ గురించి నువ్వు తెగ పొగిడింది చాలు, ఇక దయచేయి నాయన. వాట్ ఎ జోక్. బాయ్ ఆంటీ, బాయ్ అంజలి. సుత్తి దొరికింది కదా, ఇంకా సుత్తేస్తావేంటి, ఇక దయచేయి. థ్యాంక్ యూ సార్. దయచేయి. బై బై బాబు. సీ యు. చావండి, కుర్రాడు ఎవరో కానీ చాలా హుషారుగా ఉన్నాడు కదూ.
పెళ్లికి ముందు నేను కూడా ఇలాగే హుషారుగా ఉండేవాడిని. నిన్ను కట్టుకున్న తర్వాత ఇలా తయారయ్యాను. పదండి. Got a lovely girlfriend, she's got a beautiful boyfriend. ఏంట్రా స్పీడు, అవతల వాళ్ళని గురించి ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫీల్ అవుతూ కూర్చుంటే జీవితంలో అనుకున్న బేబీ అందుకోలేం బ్రదర్. అలాగని వెళ్ళి అడ్డమైన వాగుడు వాగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి. దట్స్ ప్రభు స్టైల్ రే. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, ప్రెసెంట్ ఒకటే దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఈ క్షణంలో చేయాల్సింది చేయకపోతే తర్వాత తలుచుకుని బాధపడతాం. అందుకనే ఈ అందమైన యంగ్ ఏజ్ ని జాలీగా గడిపేయాలరా. పద, ఏ 5-star హోటల్కు వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. 5-star హోటలా? యా, నీ నాటి పాత ఫ్రెండ్ని, అంజలి నాటి కొత్త అందాన్ని కలిపిన ఈ హ్యాపీ అకేషన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. యా బేబీ, యా బేబీ.